బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కొన్ని సంఘాలకు చెందినటువంటి నాయకులు ప్రజలలో అపోహలను అనుమానాలను సృష్టిస్తూ కన్ఫ్యూజన్స్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా నేను హుజూరాబాద్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే దళిత బంధు 100కి 100% ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అందజేస్తాం ఎటువంటి చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదు అనుమానాలకు అపోహలకు తావు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ లో దళిత బంధును అమలు చేయడానికి 2000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 20000 కుటుంబాలకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 2000 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరుతుంది గౌరవనీయులు బండి సంజయ్ గారు 50 లక్షలు ఇవ్వాలని మాట్లాడారు సంతోషం వి వెల్కమ్ సరే బయ్ మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు చాతనైన కాడికి మేము 10 లక్షలు ఇచ్చినాం మిగతా 40 లక్షలు ఢిల్లీకి వెళ్లి తీసుకొచ్చి తప్పకుండా నీకు పాలాభిషేకం చేస్తాం మీకు మీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తాం వి వెల్కమ్ మా రాష్ట్రంలో మా ప్రజలకు 50 లక్షలు వస్తాయి అంటే మాకు అంతకంటే సంతోషం ఏంటి హ్యాపీలీ వి వెల్కమ్ ఇయ్యంగా మేము గిట్ట వద్ద మీలకైతే వద్దనం మేము సరే ఈ రోజు మీరు తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ డెఫినెట్ గా రేపు ఆ కుటుంబం ఆ అక్క చేతిలో ఆ తల్లి చేతిలో ఆ అన్న చేతిలో ఆ డబ్బు పడ్డప్పుడు డెఫినెట్ గా మీకే అది తిరిగి తగులుతుంది డెఫినెట్ గా తగులుతుంది మాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేము భయపడాలి కానీ ఇది ఇచ్చి తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది తాత్కాలికంగా ఈ ఒక్క రోజు నువ్వు సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందొచ్చు రేపు ఇచ్చి తీరిన తర్వాత అది రివర్స్ ఎవరికి కొడుతుంది మీకే కొడుతుంది మీ కుట్రలు మీకే తగులుతాయి ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి చేసేటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అది మీకే దెబ్బ తగులుతుంది ఇవాళ దళిత జాతి మీకే రేపు వ్యతిరేకంగా మారుతుంది వాళ్ళు గమనిస్తున్నారు ఇవాళ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ 16వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతుంది అందరూ 1 గంట కల్లా మరి ఒక పండగ వాతావరణంలో సభాస్థలికి చేరుకోవాలి 2 నుంచి 4 వరకు సభ జరుగుతుంది వెంకట్రావుపల్లి గ్రామంలో దళిత బస్తీ మొత్తం గెల్లు సీనన్నకే మా మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని వెంకట్రావుపల్లి దళిత బస్తీ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఈరోజు మద్దతు ప్రకటించినారు మొత్తం ఇంటింటికి మామిడి తోరణాలు కట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేసుకొని మీ అందరం డప్పు చప్పుల మధ్య ముఖ్యమంత్రి గారి సభకు ఊరు ఊరంతా ఇంటింటికి తాళమేసి వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా తీర్మానం చేసుకున్నారు అంటే ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ఇంటింటికి మేము తాళాలు వేసుకొని వస్తాం ఆ రోజు పని బంధు పెట్టుకుంటాం పాల పిట్టను చూడడానికి దసరా పండుగ నాడు ఎంత సంతోషంగా పోతామో ఈ దళిత బంధు కార్యక్రమానికి అంత సంతోషంగా వెళ్తామని ఇలా వెంకట్రావు పల్లిలో అక్కా చెల్లెలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది